Hi friends, welcome to online patashala. Evaranna ee channel ni ippude visit chestunnatlayite channel ki subscribe cheskondi. Pakkana unna bell icon click cheyadam valla nenu video pettagane meeku notification anadi vastundi. So ee roju manam oka different topic chuddamu. Root word ane concept chuddamu. ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనకి వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ రూట్ వర్డ్ ఒకటి తెలిస్తే ఆన్సర్ ఏమై ఉంటుంది, దాని మీనింగ్ ఏమై ఉంటుంది అనేది మనం ఒక ఐడియా వస్తుంది అన్నమాట, మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఈరోజు మనం చూడబోతున్న రూట్ వర్డ్ ఏంటి అంటే క్రెసీ. క్రెసీ అనే ఈ రూట్ వర్డ్ గ్రీక్ క్రేషియా అనే వర్డ్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగిందనమాట. క్రెసీ అంటే ఏంటి, పవర్ కానీ రూల్ కానీ, పవర్ అని కానీ పాలించడం, రూల్ అని కానీ అర్థం అన్నమాట. సో ఈ క్రెసీ అనే వర్డ్తో మనం డిఫరెంట్ వర్డ్స్ అనేవి మనం చూడొచ్చు. ఈ పవర్ రూల్ దట్ యూజువల్లీ రిఫర్స్ టు ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ రూల్. ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని కానీ ఒక పరిపాలనను కానీ మనం చెప్పేటప్పుడు ఈ క్రెసీ అనే వర్డ్ యూజ్ చేస్తాము. సో ఈ క్రెసీ అనే వర్డ్తో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఈరోజు మనం చూద్దాము. ఒక్క క్రెసీ అనే ఈ ఒక్క చిన్న రూట్ వర్డ్ తెలియడం వల్ల మనకి ఎన్ని వర్డ్స్ తెలుస్తాయో చూద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఈ రూట్ వర్డ్ ఫామ్ అవుతుంది అని. ఫర్ ఇన్స్టెన్స్ ద వర్డ్ ఫ్లూటోక్రసీ మీన్స్ గవర్నమెంట్ రన్ బై ద వెల్దీ. ఫ్లూటోక్రసీ అంటే ఏంటి, గవర్నమెంట్ వెల్దీ పీపుల్ ఎవరైతే గవర్నమెంట్ని రన్ చేస్తారో దాన్ని ఫ్లూటోక్రసీ అంటారు. ఫ్లూటో అన్న ఫ్లూట్ అన్న ఏంటి, రూట్ వర్డ్ ప్రకారం వెల్త్ అని, సంపద అని. క్రెసీ అంటే ఏంటి మనం చూసాము, రూల్. సో బాగా సంపద కలిగిన వాళ్ళు కనుక గవర్నమెంట్ని రూల్ చేస్తే లేదంటే గవర్నమెంట్ని రన్ చేస్తే కనుక దాన్ని ఫ్లూటోక్రసీ అంటారు. నెక్స్ట్ ఫ్లూటోక్రసీ, ఫ్లూటో ప్లస్ క్రెసీ, గవర్నమెంట్ ఆర్ రూల్ ఆఫ్ వెల్దీ. వెల్దీ పీపుల్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని ఫ్లూటోక్రసీ అంటారు. ఇట్ ఈస్ ఫెయిర్ టు సే దట్ వర్డ్స్ విత్ ద రూట్ వర్డ్ వర్డ్ రూట్ క్రెసీ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ పొలిటికల్ సైన్స్ రిఫరింగ్ టు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎక్కువగా పొలిటికల్ సైన్స్లో ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మనకి బేసిక్గా ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా 1-2 marks ఈ టాపిక్ మీద, రూట్ వర్డ్ కాన్సెప్ట్ మీద ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేటెస్ట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టెనోగ్రఫర్స్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక్క వర్డ్తో మనం డిఫరెంట్ వర్డ్స్ అనేవి నేర్చుకోవచ్చు. అండ్ ఈ వర్డ్స్ అన్ని పీడిఎఫ్ మీకు కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఎవరన్నా కావాలనుకుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ వర్డ్ ఈరోజు ఏంటంటే ఎనోక్రసీ. ఎనోక్రసీ అంటే ఏంటి, ద గవర్నమెంట్ రెజ్యూమే దట్ ఈజ్ ఇన్స్టేబుల్ అండ్ ఇన్ఎప్ట్. స్టేబుల్గా లేని గవర్నమెంట్ని ఏమంటారు, ఎనోక్రసీ. అల్లర్లు కానీ గొడవలు కానీ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, అలాంటి పరిపాలన అలాంటి గవర్నమెంట్ని ఏమంటారు, ఎనోక్రసీ. ఎనోక్రసీ. నెక్స్ట్ ఎరిస్టోక్రసీ. ఎరిస్టోక్రసీ అంటే ఏంటి, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రన్ బై ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్. బాగా స్పెషల్ రైట్స్ కానీ లేదంటే పర్టికులర్ పీపుల్ కానీ గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని ఎరిస్టోక్రసీ అంటారు. కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళే మంచి వాళ్ళు లేదంటే వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఇస్తూ వాళ్ళు కనుక గవర్నమెంట్ రన్ చేస్తే కనుక దాన్ని ఎరిస్టోక్రసీ అంటారు. ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రన్ బై ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ దాన్ని ఏమంటారు, ఎరిస్టోక్రసీ. నెక్స్ట్ ఆటోక్రసీ. ఆటోక్రసీ అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ రన్ బై ఏ సింగిల్ ఇండివిజువల్. ఒక పర్సన్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే కనుక, ఒక్కళ్ళే కనుక గవర్నమెంట్ రన్ చేస్తే కనుక దాన్ని ఆటోక్రసీ అంటారు. ఒక్కళ్ళే పరిపాలిస్తే కనుక దాన్ని ఆటోక్రసీ, ఆటోక్రసీ. నెక్స్ట్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ విత్ నాన్ ఎలెక్టెడ్ అఫీషియల్స్. అఫీషియల్స్ని మనం ఎలక్షన్స్ ద్వారా కానీ లేదన్నా ఓటింగ్ ద్వారా కానీ ఎన్నుకోకుండా డైరెక్ట్ అఫీషియల్స్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటారు. ఏ గవర్నమెంట్ విత్ నాన్ ఎలెక్టెడ్ అఫీషియల్స్, వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే లేదంటే అఫీషియల్సే కానీ వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరగదు. సో ఆ అఫీషియల్స్ అందరూ ఫామ్ అయ్యి గవర్నమెంట్ రన్ చేస్తే కనుక దాన్ని బ్యూరోక్రసీ అంటారు. నెక్స్ట్ డెమోక్రసీ. మనకి బాగా తెలుసు డెమోక్రసీ, ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. అంటే ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ వేర్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు చూస్ దేర్ రూలర్స్. మనల్ని ఎవరు పరిపాలించాలో వాళ్ళని మనం చూస్ చేసుకుంటున్నాం, మనం ఓట్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో అలాంటి గవర్నమెంట్ని ఏమంటారు, డెమోక్రసీ. అంటే గవర్నమెంట్ బై ద పీపుల్, పీపులే ఇక్కడ రూరల్స్ అన్నమాట.
కాకపోతే వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళలో ఉన్న వాళ్ళని కొంతమందిని ఎన్నుకుని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇక్కడ డెమో అంటే పీపుల్, క్రసి అంటే గవర్నమెంట్. సో ఈ డెమో డెమో వర్డ్ మీద, ఇది రూట్ వర్డ్ కదా, ఇది ఒక వర్డ్, డెమో అంటే పీపుల్. సో ఈ వర్డ్ మీద కూడా చాలా వర్డ్స్ అనేవి ఉన్నాయి, కమింగ్ అప్ క్లాసెస్లో అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడేంటి, డెమోక్రసీ అంటే గవర్నమెంట్ వేర్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు చూస్ దేర్ రూరల్స్. నెక్స్ట్ వన్ ఏంటి, డెస్పోటోక్రసీ. డెస్పోటోక్రసీ అంటే, డెస్పోట్ అంటే ఏంటంటే క్రూయల్ ఆర్ అప్రెసివ్ వే ఆర్ డిక్టేటర్. ఒకళ్ళు మంచిగా పాలించడం వేరు, డిక్టేటర్ లాగా బిహేవ్ చేయడం. అంటే కొన్ని కొన్ని రూల్స్ ఎలా ఉంటాయంటే జుట్టు ఇంతవరకే పెంచుకోవాలి, ఒక్కళ్ళనే కనాలి, ఇలాంటి విచిత్ర విచిత్రమైన రూల్స్ అన్నీ పెట్టి డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తే దాన్ని డెస్పోటోక్రసీ అంటారు. డెస్పోట్ అంటే ఏంటి, ఒక డిక్టేటర్, లేదంటే క్రూయల్గా లేదంటే అప్రెసివ్గా మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఈ టైంలోనే మీరు బయటకు వెళ్ళాలి, ఈ టైంలోనే ఇంట్లో ఉండాలి, ఇలా విచిత్ర విచిత్రమైన రూల్స్ పెట్టి ప్రజల్ని బాధించే విధంగా కనుక గవర్నమెంట్ను రన్ చేస్తే దాన్ని డెస్పోటోక్రసీ అంటారు. డెస్పోటోక్రసీ, ఈ గవర్నమెంట్ రన్ బై ఏ డెస్పోట్. నెక్స్ట్ డయాబ్లోక్రసీ. డయాబ్లోక్రసీ అంటే గవర్నమెంట్ రన్ బై ఏ డెవిల్. డెవిల్తో కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని డయాబ్లోక్రసీ అంటారు. కానీ ఇలాంటి ఏంటంటే టూ రూట్ వర్డ్స్ కలిపి ఒక మీనింగ్ అనేది తీసుకొచ్చారు. సో బేసిక్గా డెవిల్ గవర్నమెంట్ రన్ చేయడం ఎలాంటివి జరగవు కానీ, బట్ డెబ్లోక్రసీ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, డెబ్లో అంటే డెవిల్, క్రసీ అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ రన్ బై ఏ డెవిల్. నెక్స్ట్ జెరంటోక్రసీ. జెరంటోక్రసీ అంటే, జెరంట్ అంటే ఓల్డ్ పీపుల్ అని అర్థం. సో ఈ వర్డ్ మీద కూడా చాలా వర్డ్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే జెరంటోక్రసీ, జెరంటో అంటే ఓల్డ్ పీపుల్, ఏ గవర్నమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ రన్ బై ఓల్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్ అందరు ఎక్కువ గవర్నమెంట్లో ఉండి వాళ్ళు పరిపాలిస్తే కనుక దాన్ని జెరంటోక్రసీ అంటారు. నెక్స్ట్ క్యాకిస్ట్రోక్రసీ. క్యాకిస్ట్రోక్రసీ అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ రన్ బై ద వర్స్ట్. క్యాకి అంటే వర్స్ట్ అని అర్థం అనమాట. సో క్యాకిస్ట్రోక్రసీ అంటే క్యాకిస్ట్రోక్రసీ, ఏ గవర్నమెంట్ రన్ బై ద వర్స్ట్. నెక్స్ట్ క్లెప్టోక్రసీ. క్లెప్టో అంటే దొంగతనం అనమాట. సో క్లెప్టోమేనియా అంటే దొంగతనం చేస్తూ ఉండేవాళ్ళు. మేనియా మీద కూడా చాలా వర్డ్స్ ఉన్నాయి. సో ఆ వర్డ్స్ కూడా మనం చూద్దాము. క్లెప్టో అంటే ఏంటి, దొంగతనం. క్రసీ అంటే గవర్నమెంట్ రన్. సో క్లెప్టోక్రసీ అంటే ఏ గవర్నమెంట్ రన్ బై థీవ్స్, దొంగలందరూ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే కనుక దాన్ని క్లెప్టోక్రసీ అంటారు. సో దొంగలందరూ కలిపి గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని ఏమంటారు, క్లెప్టోక్రసీ, క్లెప్టోక్రసీ. నెక్స్ట్ మెడియోక్రసీ. మెడియోక్రసీ అంటే గవర్నమెంట్ రన్ బై ద మెడికోర్స్. మెడికోర్స్ అంటే ఏంటి, యావరేజ్ రూలింగ్, ఆ గవర్నమెంట్ అనేది ఏంటంటే యావరేజ్గా ఉంది, అంత గొప్పగా ఏమి ఆ గవర్నమెంట్ రన్ అవ్వట్లేదు, అంత నాట్ సో గుడ్ అనమాట. యావరేజ్ క్వాలిటీతో కనుక గవర్నమెంట్ రన్ అయితే, లేదంటే యావరేజ్ పీపుల్ కనుక అంత గొప్పగా పాలించే వాళ్ళు లేకపోతే దాన్ని మెడియోక్రసీ అంటారు, ఏ గవర్నమెంట్ రన్ బై ద మెడికోర్. నెక్స్ట్ మోబోక్రసీ. మాబ్ అంటే తెలుసు, గుంపు. సో ఆ గుంపు కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని మాబోక్రసీ, మాబోక్రసీ అంటారు, ఈ గవర్నమెంట్ రన్ బై ద మాబ్, మాబోక్రసీ అంటారు. నెక్స్ట్ నియోక్రసీ. నియోక్రసీ అంటే ఏంటి, నియో అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని నియో అని అంటారు. దాన్ని ఈ నియో అనే రూట్ వర్డ్కి అర్థం ఏంటి అంటే అంతా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం. సో నియోక్రసీ అంటే ఏ గవర్నమెంట్ రన్ బై ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్లెడ్జింగ్ అఫీషియల్స్, అప్పుడప్పుడే జాయిన్ అయిన అఫీషియల్స్ కానీ, లేదంటే అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కనుక గవర్నమెంట్ని రన్ చేస్తే దాన్ని నియోక్రసీ అంటారు. ఆస్లోక్రసీ. ఆస్లోక్రసీ అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ రన్ బై ద మాబ్ ఆర్ క్రౌడ్. మాబ్ కానీ క్రౌడ్ కానీ గవర్నమెంట్ రన్ చేసిందనుకోండి దాన్ని ఆస్లోక్రసీ అంటారు. ఆస్లోక్రసీ అంటే ఏంటి, ఆస్లో అంటే మాబ్ అని కానీ క్రౌడ్ అని కానీ, ఒక గుంపు అని అర్థం. సో క్రసీ గవర్నమెంట్, గవర్నమెంట్ రన్ బై ద మాబ్ ఆర్ క్రౌడ్. నెక్స్ట్ పాట్రిక్రసీ.
పార్టీకసీ అంటే ఏంటి, పార్టీకసీ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పార్టీస్ రాదర్ దాన్ ఇండివిజువల్స్ రూల్స్, ఇండివిజువల్ రూల్ కాకుండా పార్టీస్ కనుక గవర్నమెంట్ని రన్ చేస్తే దాన్ని పార్టీకసీ అంటారు, పార్టీక్రసీ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పార్టీస్ రాదర్ దాన్ ఇండివిజువల్స్ రూల్. నెక్స్ట్ స్ట్రాటోకసీ, స్ట్రాటోకసీ అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ రన్ బై ద మిలిటరీ చీఫ్స్, మిలిటరీ చీఫ్స్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని స్ట్రాటోక్రసీ అంటారు, స్ట్రాటోక్రసీ ఏ గవర్నమెంట్ రన్ బై ద మిలిటరీ చీఫ్స్. నెక్స్ట్ టిమోక్రసీ, టిమోక్రసీ ఏంటి, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఓన్లీ ప్రాపర్టీ ఓనర్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్, బాగా సంపద ఉన్న వాళ్ళు కానీ లేదంటే ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కనుక గవర్నమెంట్ని ఫామ్ చేసి రన్ చేస్తే కనుక దాన్ని టిమోక్రసీ అంటారు, టిమోక్రసీ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఓన్లీ ప్రాపర్టీ ఓనర్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్. నెక్స్ట్ థియో, థియో అంటే గాడ్కి సంబంధించింది, దేవునికి సంబంధించింది, సో థియో అనే వర్డ్ గాడ్ అనే వర్డ్కి మీనింగ్ అన్నమాట, దాని రూట్ వర్డ్. సో థియోక్రసీ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ గాడ్ ఈజ్ ద రూలర్, దేవుడు కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని థియోక్రసీ అంటారు, అంటే దేవుని రూల్స్ కానీ అలాంటివి పెట్టుకుని గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని థియోక్రసీ అంటారు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్, గవర్నమెంట్స్ డిఫరెంట్ టైప్స్, క్రసీ అనే రూట్ వర్డ్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేవి చూసాం కదా. సో ఒకసారి ఒక ఓవర్ వ్యూ చూద్దాము. ఎనోక్రసీ అంటే ఇన్స్టేబుల్ ఆర్ ఇనెప్ట్, అరిస్టోక్రసీ అంటే మోస్ట్ ప్రివిలేజ్ పీపుల్తో రన్ అయ్యే గవర్నమెంట్, ఆటోక్రసీ అంటే సింగిల్ పర్సన్ కనుక రన్ చేస్తే దాన్ని ఆటోక్రసీ అంటారు, బ్యూరోక్రసీ అంటే నాన్ ఎలక్టెడ్ అఫీషియల్స్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటారు, డెమోక్రసీ అంటే పీపుల్ కనుక రూరల్ని వాళ్ళని పరిపాలించే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని డెమోక్రసీ అంటారు, డెస్పటోక్రసీ అంటే ఏంటి, క్రూయల్గా లేదంటే అప్రెసివ్ వేలో ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తే దాన్ని డెస్పటోక్రసీ అంటారు. నెక్స్ట్ డయాబ్లోక్రసీ, డయాబ్లోక్రసీ అంటే డెవిల్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని డయాబ్లోక్రసీ అంటారు, జెరంటోక్రసీ అంటే ఓల్డ్ పీపుల్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని జెరంటోక్రసీ అంటారు, క్యాకిస్ట్రోక్రసీ అంటే వర్స్ పీపుల్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని క్యాకిస్ట్రోక్రసీ అంటారు, క్లెప్టోక్రసీ అంటే దొంగలు కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని క్లెప్టోక్రసీ అంటారు, మీడియోక్రసీ అంటే ఏంటి, యావరేజ్గా గవర్నమెంట్ రూల్ అనేది ఉండడం లేదంటే యావరేజ్ థాట్స్ ఉన్న వాళ్ళు కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని మీడియోక్రసీ అంటారు, మాబోక్రసీ అంటే మాబ్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే మాబోక్రసీ, నియోక్రసీ అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని నియోక్రసీ అంటారు, ఓచ్లోక్రసీ ఈ గవర్నమెంట్ రన్ బై ద మాబ్ ఆర్ క్రౌడ్, మాబ్ కానీ క్రౌడ్ కానీ గవర్నమెంట్ రన్ చేస్తే ఓచ్లోక్రసీ అంటారు, పార్టీక్రసీ అంటే పార్టీస్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని పార్టీక్రసీ అంటారు. నెక్స్ట్ స్ట్రాటోక్రసీ అంటే మిలిటరీ చీఫ్స్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని స్ట్రాటోక్రసీ అంటారు, టిమోక్రసీ అంటే ప్రాపర్టీ ఓనర్స్ కనుక గవర్నమెంట్ని ఫామ్ చేసి రన్ చేస్తే దాన్ని టిమోక్రసీ అంటారు. నెక్స్ట్ థియోక్రసీ అంటే గాడ్ కనుక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని, లేదంటే గాడ్కి సంబంధించిన రిలీజియస్ బిలీఫ్స్తో కనుక గవర్నమెంట్ రన్ చేస్తే కనుక దాన్ని థియోక్రసీ అంటారు. సో ఈ డిఫరెంట్ వర్డ్స్ చూసారు కదా, మీకు పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఇంక ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మీకు కింద కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.